చెప్పను బ్రదర్, ఈ డైలాగ్ని స్పెషల్గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ గురించి తానే మాట్లాడను అంటూ అల్లు అర్జున్ చెప్పిన ఈ చిన్న మాట చెప్పను బ్రదర్ టాలీవుడ్లో ఓరేంజ్లో హల్చల్ చేసింది, నానా హంగామా చేసింది. అంతేకాదు ఆ తర్వాత బన్నీ పీకిన క్లాస్ కూడా అందరికీ గుర్తే. అలాంటి చెప్పను బ్రదర్ అనే డైలాగ్కి పంచిస్తున్నాడు ఓ కమీడియన్. ఎవరా కమీడియన్, ఏమా కథ తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ డీటెయిల్గా చెప్తాను, వినేసేయండి. రీసెంట్గా బన్నీ తాను అనుకోకుండా చిక్కుల్లో పడ్డ మ్యాటర్ చెప్పను బ్రదర్ అని స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ గురించి తాను ఏం మాట్లాడను అన్న అర్థం వచ్చేలా చెప్పను బ్రదర్ అంటూ బన్నీ ఇచ్చిన సమాధానం, ఆ తర్వాత బన్నీ పీకిన క్లాస్ అందరికీ గుర్తే, పవన్ ఫ్యాన్స్కి కూడా. బన్నీ మీద కారాలు మిరియాలు నూరారనుకోండి. అయితే ఇప్పుడు దాన్ని తన డైలాగ్లో వాడి బన్నీకి పంచ్ అదిరిపోయే పంచ్ ఇవ్వబోతున్నాడు 30 ఇయర్స్ పృథ్వీ. ఎస్, అల్లే నరేష్ చేస్తున్న సెల్ఫీ రాజ సినిమాలో ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ట్రైలర్ అంతా నరేష్ నవ్వుల జల్లులతో మురిపించగా 30 ఇయర్స్ పృథ్వీ పోలీస్ పాత్రలో తన మార్క్ నటనతో కనిపించాడు. ఇక ట్రైలింగ్ ఎండర్లో ఎవడ్రా నువ్వు అంటే చెప్పను బ్రదర్ అంటూ బన్నీ వాడిన ఫేమస్ డైలాగ్ వాడి ఆదరి కొట్టేశాడు. ట్రైలర్ అంతా ఊయెత్తైతే పృథ్వీ అన్న ఈ మాట ఎన్నో అర్థాలకు దారితీస్తోంది. మొత్తానికి పృథ్వీ బన్నీని టార్గెట్ చేసి ఆ డైలాగ్ అన్నాడన్నమాట. ఇకపోతే ఈశ్వరెడ్డి డైరెక్ట్ చేసిన సెల్ఫీ రజా ఈ నెల 15 రిలీజ్ కాబోతోంది. మొత్తానికి బన్నీపై పృథ్వీ ఇలా చెప్పను బ్రదర్ అంటూ సెటైర్ వేశాడు.